ఈరోజు న్యూస్ పేపర్తో ఒక మంచి సీనరీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మన సీనరీ కోసం వైట్ క్లాత్, దాని మీద చేయడం కోసం ఒక న్యూస్ పేపర్, చిన్న పేపర్ చాలు, 3 బ్రషెస్, తర్వాత ఒక ఫ్లాట్, 2 రౌండ్ బ్రష్లు, 8 5 నెంబర్స్ తీసుకున్నాను. కొన్ని కలర్స్, ఈ కలర్స్లో కూడా ఏంటంటే బ్రౌన్స్ 2, డార్క్ బ్రౌన్ ఒకటి, బర్న్స్ ఇన్న అంటారు, లైట్ బ్రౌన్, బ్లాక్, రెడ్, తర్వాత పీచ్ కలర్, ఆరెంజ్, గ్రీన్స్లో 2, శాప్ గ్రీన్, లైట్ గ్రీన్, ఈ కలర్స్ తీసుకున్నాను ఈరోజు. ఈ కలర్స్తో ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు న్యూస్ పేపర్ని ఏం చేస్తారంటే, ఇలా ఉంది కదా, హాఫ్కి ఫోల్డ్ చేసి మీరు దాన్ని క్లాత్కి సరిపడా, అంటే మీరు తీసుకునే క్లాత్ మీదకి చిన్న పేపర్ అంటే మధ్యలోకి వచ్చేటట్టుగా చూడండి. ఇప్పుడు ఆ పేపర్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఎలాగైతే చింపుతున్నానో అలా మీరు చింపండి, అంటే కట్ చేయకూడదు. చేతితో చింపితే అనీవెన్గా వస్తుంది కదా పేపర్, వంకులంకులుగా అట్లా అనీవెన్గా అలా రావాలి. అలా వస్తే మనం చేసే సీనరీకి మంచి ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా చింపేసి ఆ పేపర్ని మనం ఏం చేస్తామంటే ఇలా ఓపెన్ చేసి పెట్టండి. ఇలాగ మధ్యలో చూసారు కదా చుట్టూ గ్యాప్ ఎలా వస్తుందో, అలా ఉంచి సెంటర్లోకి పేపర్ రావాలి. పేపర్ని ఇలా మధ్యకు పెట్టుకొని అప్పుడు మీరేం చేస్తారంటే ఫ్లాట్ బ్రష్ తీసుకోండి. ఫ్లాట్ బ్రష్ ఫ్లాట్గా ఉండాలి. ఇది 8 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్తో బ్రౌన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, డార్క్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఆ బ్రౌన్, తర్వాత లైట్ బ్రౌన్, ఈ 2 కలర్స్ వేస్తాను. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే డ్రైగా ఉండాలి బ్రష్, వాటర్లో ముంచకూడదు, డ్రై బ్రష్ే, డ్రైగా ఉంది. ఈ డ్రై బ్రష్ని టిప్స్తో కొంచెం కలర్ తీసుకొని ఏం చేయాలంటే పేపర్ మీద నుంచి క్లాత్ మీదకి కలర్ని లాగాలి. అంటే స్ట్రోక్ అనేది పేపర్ నుంచి క్లాత్ మీదకి రావాలి. ఎక్సెస్ కలర్ ఏమో పేపర్ మీద ఉండిపోతుంది, డ్రైగా మీకు గీతలు అవి క్లాత్ మీదకి వస్తుంది. అర్థమైంది కదా. పేపర్ మించి గీయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పేపర్కు ఉన్న ఈ వంకులన్నీ కూడా మనకి డిజైన్లో వస్తాయి. కొంచెం బ్లాక్ కూడా టచ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ స్ట్రోక్స్ అన్నీ కూడా మొత్తం పేపర్ అంతా ఈ షేప్ కొంచెం ఆర్చ్ షేప్లో గీసాను, కట్ చేసాను కదా పేపర్ని, మొత్తం ఆర్చ్ అంతా ఇట్లాగా స్ట్రోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక స్ట్రోక్ పొడుగ్గా, ఒక స్ట్రోక్ పొట్టిగా, ఇలాగ తెలుస్తోంది కదా. ఒక స్ట్రోక్ పొడుగ్గా వేస్తే, ఒక స్ట్రోక్ పొట్టిగా. కొంచెం డార్క్ కలర్ కోసం మధ్య మధ్యలో బ్లాక్ టిప్, చిన్న కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బ్లాక్ రాకూడదు, బ్రౌన్సే ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇలాగ ఇలా వేసాం కదా, మొత్తం ఇలాగ ఫుల్ ఆర్చ్ అంతా వేసేసుకుంటూ రండి. ఇప్పుడు కలర్స్ పక్కన పెట్టి ఈ పేపర్ని కొంచెం మడవండి. ఇలాగ చిన్న ఫోల్డ్ చేసి కొంచెం కిందకి లాగి పక్కకు తీసి మళ్ళీ ఇంకొకసారి ఇట్లాగే ఆర్చ్ వేద్దాం. మీకు వేసిన తర్వాత అర్థమవుతుంది ఎలా వస్తుందో ఇది. ఇప్పుడు ఇలా వేసిన దాని నుంచి మళ్ళీ మొదటిసారి ఎట్లా అయితే మనం ఈ ఆర్చ్ చుట్టూ ఎలా స్ట్రోక్స్ ఇచ్చామో, ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ స్ట్రోక్స్ వేసేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రోక్స్ వేసేయండి. ఇలా వేస్తూ అది ఇదైతే మనకి ఫోల్డ్ చేసాం కదా, కొంచెం పొట్టిగా వస్తుంది, పూర్తిగా రాక్కర్లేదన్నమాట. ఇప్పుడు వేసింది ఇట్లా ఉంది. మీకు ఒక్కసారి ఇమాజిన్ చెయ్యండి, ఎక్కడికైనా మనం పాత అంటే కోటలు అవి ఎంట్రన్స్లు వాటికి వెళ్తే కోట గోడలు అవన్నీ ఎంట్రన్స్లు ఎలా ఉంటాయి, అలాగా మనకి అంటే ఆ ఇమాజిన్ చేసుకుంటూ మనం ఇప్పుడు వేస్తున్నాం. ఒక ఆర్చ్ అన్నమాట, పడిపోతున్నవి పడిపోతూ ఉంటాయి కదా, రూయిన్స్ అయిపోతున్నవి, అలాంటివి వేస్తున్నాం సీనరీగా.
ఇప్పుడు ఒక డార్క్ కలర్ తీసుకొని, అంటే డార్క్ బ్రౌను, ఈచ్ స్ట్రోక్ ఉంది కదా ఒక్కొక్క ఒక పొడుగు స్ట్రోక్ చుట్టూ మనం, అంటే ఈవెన్గా అక్కర్లేదు, ఎలా వేసినా పర్వాలేదు, ఒక అవుట్లైన్ ఇస్తాం, అంటే ఒక రాక్స్ లాగా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నట్టుగా, రాళ్లతో కడతారు కదా అలాగ వచ్చే ఫీలింగ్ వచ్చేటట్టుగా చూస్తున్నారు కదా. ఇట్లాగా ఈవెన్గా లేకుండా ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఉన్నాయి కదా, అలాగే మనం స్ట్రోక్స్ చుట్టూ ఒక అవుట్లైన్ ఇవ్వడం వల్ల ఒక మనకి ఒక రాయిలాగా అపీరెన్స్ వస్తుంది. మొత్తం అంతా ఇలా వేసేసుకుందాం. అవుట్లైన్ బయట వేసాం కదా, ఇప్పుడు ఇలాగే లోపల వైపు గీసిన దాని చుట్టూ కూడా అవుట్లైన్ మనం వేసేద్దాం. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా రాలేదు అట్లా అనుకోవద్దు. అంటే లైన్ మనకి దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒక అవుట్లైన్, డార్క్ షేడ్స్ ఎలా కనపడతాయో అవి మనం ఒక ఐడియా ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఈ గోడల చుట్టూ ఇలా సీనరీ ఉంది కదా, దీనికి అటు ఇటు ఏమన్నా వెయ్యాలి. మొత్తం ఒక మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే సైడ్ గోడలు ఉన్నట్టుగా ఇటుపక్క అటుపక్క ఒక గ్రీన్స్ అవన్నీ కలర్లు, ఏ కలర్లు అయినా పర్వాలేదు మీరు వేయచ్చు. అంటే బాగా పాత పాతగా ఉన్నట్టు ఫీల్ వచ్చేటట్టు అనమాట. అలా కింద నుంచి పైకి స్ట్రోక్స్ వేస్తాం, ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మా డ్రై స్ట్రోక్స్తో ఒక మంచి ఎఫెక్ట్ వస్తుంది. వాటర్ ఉండకూడదు బ్రష్కి, డ్రై స్ట్రోక్తోనే ఇట్లాగా కలర్ వేస్తే లైట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక గోడ ఎఫెక్ట్ వచ్చేటట్టుగా మళ్ళీ అవుట్లైన్ గీస్తాం. ఇలా లైన్స్ చూస్తూ ఉండండి, బ్రష్కి మాత్రం వాటర్ ఉండకూడదు. ఇలాగా అలా గీయడం వల్ల ఏంటంటే ఒక మనం ఒక ఐడియా ఇస్తున్నాం. ఇట్లా గోడలాగా తెలుస్తుంది కదా గీతలు గీసి, కొంచెం అవుట్లైన్లు అలా గీయడం వల్ల అంటే ఈజీగా వెయ్యచ్చు. ఇలాగా నీట్గా ప్రతిదీ పార్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఒక ఐడియాతో వేస్తున్నట్టు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే గ్రీన్ తీసుకొని పాత బిల్డింగ్స్ మీద, కోటల మీద, వాటి మీద పిచ్చి మొక్కలు పాదులు అవన్నీ ఉంటాయి కదా, అవి వేసేయాలి. ఇలాగా మనం గీతలు ఎలాగైనా వేయచ్చు, గడ్డి ఉంటుంది, చిన్న చిన్న చెట్లు ఉంటాయి, పూలు ఉంటాయి, లతలు ఉంటాయి, పిచ్చి పిచ్చి తీగలు అవన్నీ ఉంటాయి, అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. అలాగా మొక్కలన్నీ వేసేసి వాటికి చిన్న చిన్న తీగలు వేలాడుతున్నట్టుగా అవి కూడా వేద్దాం. ఇలాగ మొక్కలు, ఇలాగా తీగలు మొక్కల మీద నుంచి, తర్వాత వాటికి ఆకులు, ఇంకా ఎక్కువగా వేయచ్చు గ్రీన్, ఎక్కువగా గ్రీన్స్ కిందని. అదే గ్రీన్ ఏం చేస్తామంటే కింద కూడా మొక్కలు అవి ఉంటాయి కదా మనకి, అంటే సరి అయిన పోషణ అది ఉండదు. చూడ్డానికి ఎలా ఉంటాయి మొక్కలు, చాలా ఎక్కువగా పొదలు అవన్నీ ఉంటాయి కదా, అలా వేయాలి. ఇలా వేస్తూ బ్రష్ని అడ్డంగా తిప్పి లీవ్స్ వేయాలి, వాటి మీదే చిన్న చిన్న రెడ్స్ పూలు. మనకి పువ్వు పూర్తిగా ఆకారం అక్కర్లేదు, కలర్ కనపడుతుంది చాలు. అట్లా అంటే చిన్న కలర్ కనపడుతూ ఉంటే పూలు ఉన్నాయి అన్న ఫీల్ మనకు వచ్చేస్తుంది కదా, దూరం నుంచి ఉన్నవి పూలు మనకి క్లియర్గా కనిపించవు, కలర్ అక్కడ ఒక పూలు ఉన్నాయి అని మనకి ఒక ఐడియా ఉంటుంది. సో అలా మన ఐడియా ఇస్తే సరిపోతుంది, మంచి కలర్ఫుల్గా అయిపోతుంది. చూడండి ఇలాగ మొక్కలు అన్నీ వేసేసి బాగా గ్రాస్ కింద నుంచి మీదకి, నేను మొదట్లో చెప్పాను కదా గ్రాస్ ఎలా వేయాలో అలాగే గ్రాస్ అది వేయండి. ఇప్పుడు ఏం చేస్తాం,
ఒక గ్రాస్ ఫ్లాట్ బ్రష్తోని వేయచ్చు, ఈ బ్రష్తో కూడా వేయచ్చు. ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకొని ఆ బ్రష్కున్న కలర్తో ఇలాగ రూట్, అంటే మా మట్టి మట్టి రోడ్డు అలా ఉన్నట్టుగా జస్ట్ లైట్ కలర్ నీళ్ళతో మీరు వేసేసినా ఆ కలర్ వచ్చేస్తుంది. గ్రీన్ బ్రౌన్స్ రెండు కలుపుతూ చాలా తక్కువ కలరు, వాటర్ ఎక్కువ ఉంటే స్ప్రెడ్ అవుతుంది. ఇలాగా రోడ్ అన్నమాట. దీని నుంచి మనకు ఒక ఐడియా ఇస్తున్నాం, ఇట్లా రూట్ ఉంది లోపలికి వెళ్ళడానికి అని. లోపలికి వెళ్ళిన తర్వాత దూరంగా మనకి చెట్లు, అట్లాగా అంతా వాటర్తోనే కొంచెం లైట్ కలరు గ్రీన్స్ అవి తీసుకొని, అవి మనకి క్లియర్గా అక్కర్లేదు. దూరం నుంచి చెట్లు ఉన్నాయి అని మనకు ఎలా కనిపిస్తుంది, గ్రీన్స్ కనపడతాయి, బ్రౌన్స్ ఏవో బిల్డింగ్స్ అవి ఉన్నాయంటే చిన్న కలర్ అలా కనపడుతుంది కదా, అలాగ వెయ్యండి. అంటే ఈ తోవలోంచి ఇలా వెళ్తే ఆ లోపల దూరంగా ఎక్కడో అవన్నీ ఉన్నాయి అని ఒక ఐడియా ఇస్తున్నాం. ఇప్పుడు ఒక రెండు పైన ఆకాశంలో రెండు బర్డ్స్ ఎగురుతున్నట్టుగా వేద్దాం. కంప్లీట్ అయ్యాక ఇట్లా వస్తుంది. దీన్ని మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. నేను దివాన్ బెడ్షీట్ మీద వేసాను, పిల్లో కవర్స్ ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రఫుల్లా ఆర్ట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ది బెల్ ఐకన్.